పూకుల వానకాలం అప్పుడు టీఆర్ఎస్ కరెంట్ ఉండే ఒక్కసారి బటన్ వేస్తే 24 గంటలు తెల్లవారి దగ్గర అట్టి దుంకుతుండే నమ్మ కరెంట్ గుద్దలు నమ్మ ఎక్కడ నుంచి వచ్చాం మరి గడ్డు కొడుకు అదింత దానిలో కర్ణాటకలో కూడా గింత దింగడా ఆయన ఇలా దింగతాడా మీ సార్ రానిలే ఎంపీ ఓట్లు సూతం మరి ప్రజలు ఎట్లా ఓటు వేసారు మరి కాంగ్రెస్ కి వేసినారు అలాంటి వరకు గవర్నమెంట్ మరి రేవంత్ ఏం చెప్పి దుర్దశలు మన దుర్లు తింటారు మన దుర్లు పెట్టుకోవడానికి జాబ్లు ఇస్తారు రైతులు కూడా వాడు మడకాడ పోతాడు ఎంప్లాయీ కూడా వాడు బియ్యం ఆడవానికి వచ్చుకొని తింటాడు తినమని మనకు అమ్మొద్దాం అమ్మొద్దాం మన బియ్యం నల్ల మన బియ్యం మనం తిందాం మనమే చేసుకొని వాడేం బులక ఏం చచ్చిపోతాం వాడు మళ్ళీ వాడు చచ్చిపోడా మనం చచ్చిపోం ఇడా వాడు జాబ్లోకి వాడి కొడుకులకు వాడి జాబ్లు వస్తాను మందిని ముంచి జాబ్లు ఎత్తుకుంటారు మళ్ళీ ఇప్పుడు మన కష్టాలు అంటే రైతు కష్టం మళ్ళా రైతు కష్టం అంటే ఇప్పుడు చూడన్నా వారమే ఈ కరెంట్ 5 ఎకరాల కరెంట్ వారమే కూలీలు 30 మంది వస్తారు వాళ్ళు కూలి కట్టి అలాంటి రేపు నుండి వస్తారు ఆటో కిరాయి తీసుకొని కరెంట్ లేకుండా ఊకనే పోతారు ఇంకా ఇది చూస్తారు ఊకపోతారు వాళ్ళకే 30 మంది వాళ్ళకేం బస్సు ఫ్రీ మరి ఫోన్ చేయమని సబ్స్టేషన్ లో ఫోన్ చేస్తారు మరి ఏమంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మన మన నెంబర్ లేక ఉంది నరసింహన్ వరకు బస్సు వాళ్ళే వాడు ఫైన్ ఉంటుంది పని వాడే పాపం మన బస్సు ఫ్రీ పెట్టినారు నాట్లు వేస్తారు ఇప్పుడు ఎవరు వేస్తారు నాట్లు వేరే నుంచి పిలిపిస్తాము వేరే ఊరు నుండి వాళ్ళు వస్తుంటారట మన ఫ్రీగానే కదా మొత్తం ఇంకా బస్ చార్జ్ లేదు అది లేదు బస్ చార్జ్ బులకాల బస్ చార్జ్ వాడకానికి ఇచ్చిన అవసరం బస్ చార్జ్ చిల్లర రోజు ఇవ్వను ఇంకా అదే దెంగడ దెంగుతుంది 30 రోజుల ఇది దెంగలు అది దెంగలు దెంగతుంటే అదే ఆయన అమ్మలు దెంగతారు కదా మళ్ళీ కొత్త అమ్మలు పెట్టి ఇటుక నీళ్ళు పెట్టు బులకాయల నీళ్ళు పెట్టు అనుకుంటాడా ఏం అదే పని చేయదు అది రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చేయండి మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాయి ఇప్పుడు రమేష్ అని మళ్ళీ మళ్ళీ అమ్మి మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారా ఒక్కసారి అయినట్టు రిజిస్ట్రేషన్ అవుతాయి మన ఏ పడినాక దెంగిపోయినాక మనల్ని దెంగిపోయిన కానీ అందరు